మన భారతీయులు బంగారాన్ని చాలా కాలంగా పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మన ఛానల్ వ్యూవర్స్ ప్రయోజనాల కోసం బంగారు ధరలను ప్రతి రోజు కూడా అందిస్తుంది. ఇకపోతే రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు పెరుగుతూ వస్తుంది. పసిడి ధర కొనుగోలు చేయాలని భావించే వారందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధర పెరగడం గమనార్హం. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఇకపోతే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సో మీరు ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయలు పెరిగింది. దీంతో 51,240 రూపాయలకి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 916 హాల్మార్క్ బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 916 హాల్మార్క్ బంగారం ధర 60 రూపాయల పెరుగుదలతో 46,960 రూపాయలకి చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర 210 రూపాయలు పెరిగింది. దీంతో 52,210 రూపాయలకు చేరింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి మంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్కు 0.72% దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,801 క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర ఔన్స్కు 1.54% తగ్గుదలతో $19.48 క్షీణించింది. ఇకపోతే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 40 రూపాయలు పెరిగింది. దీంతో 916 హాల్మార్క్ బంగారం ధర 47,850 రూపాయలకు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. 40 రూపాయల పెరుగుదలతో 49,050 రూపాయలకి చేరింది. ఇక కేజీ వెండి ధర 210 రూపాయలు పెరిగింది. 52,210కి చేరింది. ఇకపోతే బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు మనకు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో వచ్చే మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్నటువంటి బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. సో ఇదండి ఇవాళ ఇంపార్టెంట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీరు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.